హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఇప్పుడు మనము ఇంట్లో ల్యాప్టాప్ కంప్యూటర్ రెండు ఎలా తయారు చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. దానికి మీ దగ్గర ఒక్క ల్యాప్టాప్ ఉంటే, మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్టే, జస్ట్ మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఫాలో అవుతే మీ ఇంట్లో ఒక కంప్యూటర్ని తయారు చేయొచ్చు మీ ల్యాప్టాప్తో. సో లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, దానికి ఫస్ట్ మీ ల్యాప్టాప్ని మీరు తీసుకోవాలి. సో ఇప్పుడు నేను నా మైక్ ఓపెన్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ మైక్ని ఇప్పుడు సైడ్లో పెట్టేస్తాను టేబుల్ మీద. సో మీ ల్యాప్టాప్ని ఫస్ట్ మీరు అన్ని కేబుల్స్ అవన్నీ తీసేసి మొత్తం ఫిట్ చేసడానికి రెడీ అవ్వాలి. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ దగ్గర ఉన్న కీబోర్డ్ ఇంకా మౌస్ని అయితే తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ల్యాప్టాప్ జస్ట్ సింపుల్గా ఇలా క్లోజ్ చేసేస్తాను. సో క్లోజ్ చేసాక నా ల్యాప్టాప్ని నేను తీసుకుంటాను. సో ల్యాప్టాప్ నేనైతే నేను ఇక్కడ ఈ టేబుల్ మీద అడ్జస్ట్ చేస్తాను. సో ఇదే ఆ టేబుల్, ఈ టేబుల్ మీద ల్యాప్టాప్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే, మీ ల్యాప్టాప్ని అనేది ఫస్ట్ టీవీకి కనెక్ట్ చేయాలి. సో టీవీకి కనెక్ట్ చేయడానికి మీకు హెచ్డిఎంఐ కేబుల్ లేదా నాది విజిఏ ఉంది కాబట్టి, సో నేను విజిఏ యూస్ చేస్తున్నాను. సో మొత్తం కనెక్షన్స్ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇప్పుడు నేను కేబుల్ తీసుకో ఫస్ట్ టీవీ ఆన్ చేసుకుంటాను. మీకు అన్ని స్విచ్చెస్ ఆన్ చేయకలే జస్ట్ ఒక టీవీది ఆన్ చేస్తే చాలా, ఎందుకంటే మనం వేరే డివైసెస్ అనేది యూస్ చేయట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు సింపుల్గా మనం టీవీని ఆన్ చేసుకొని మీ టీవీ రిమోట్ అనేది తీసుకోవాలి. నేను ఫస్ట్ చెప్తున్నాను, మీరు తీసుకోవాల్సింది సెట్టప్ బాక్స్ రిమోట్ కాదు, టీవీ రిమోట్. ఓకే, సో ఇప్పుడు టీవీ రిమోట్లో మీరు ఇక్కడ సోర్స్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ రెడ్ కలర్ ఆప్షన్ పక్కన సోర్స్ది, ఇది ఇలా కొడితే ఇక్కడ మీకు పీసీ అనే ఆప్షన్ వస్తుంది. మీరు వేరేది హెచ్డిఎంఐ ఉండొచ్చు లేదా ఏవీ కూడా ఉండొచ్చు. మీకు మీరు ఇక్కడ పీసీని అనేది సెలెక్ట్ చేసుకోవాలి, లేదా కొన్నిటికి విజిఏ పీసీ కాదు పీసీ ఉంది, కొన్నిటికి విజిఏ అని కూడా ఉంటుంది. సో మీరు వెళ్ళి విజిఏ అనేది సెలెక్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం రిమోట్ని పక్కన పెట్టేసి విజిఏ అనేది మన ల్యాప్టాప్కి కనెక్ట్ చేసేయాలి. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసేస్తున్నాను దీన్ని. సో సింపుల్గా జస్ట్ కనెక్ట్ చేయగానే చూడండి, ఇప్పుడు ఇది ఒక రకంగా ఇది మన సిపియు, ఇది మన కంప్యూటర్ స్క్రీన్. సో మీ దగ్గర కంప్యూటర్ స్క్రీన్ ఉన్నా మీరు కంప్యూటర్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మేము దీన్ని యూజ్ చేస్తాం. అదే మీ దగ్గర ఎక్స్టర్నల్ కీబోర్డ్ కానీ అలాగే లేదు అనుకో, సో అప్పుడు మీరు మీ ల్యాప్టాప్ దగ్గర ఇన్బిల్ట్ ఉన్న మౌస్ కీబోర్డ్ యూస్ చేసేయచ్చు. ఇది కూడా బాగుంటుంది, ఈజీనే. ఇలా మీరు టచ్ ప్యాడ్ని మూవ్ చేసుకుంటూ ఇటు విండోస్కి వెళ్ళి ఇంకా టైపింగ్ కూడా ఆన్ స్క్రీన్ కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా ఓకే, బెటర్. కానీ ఒకవేళ మీ దగ్గర కీబోర్డ్ మౌస్ ఎక్స్టర్నల్గా ఉంది అని అంటే, ఇప్పుడు నా దగ్గర అంటే కీబోర్డ్ ఉంది వైర్డ్ లైఫ్ టెక్ ది మోడల్ KB1 కీబోర్డ్. సో దీన్ని ఇలా నా ల్యాప్టాప్ అనేది కనెక్ట్ చేసుకుంటాను. సో సింపుల్, దీన్ని ఇలా మూసేయండి. మీరు ఫస్ట్ మూసేది దీన్ని కనెక్ట్ చేసేసుకోవడమే. మీకు కావాలంటే మీరు ప్రింటింగ్ కూడా తీసుకోవచ్చు, అంటే నార్మల్గా కంప్యూటర్లో తీసినట్టు. అదే ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకొని తీసుకున్నా ఓకే. సో ఇప్పుడు నేను కనెక్ట్ మొత్తం రెండు ఫిట్ చేసేసుకున్నాను ఇక్కడ. సో నా మౌస్ కూడా నేను టచ్ చేసుకుంటాను. సో ఇది నా మౌస్ RGBది టైప్ బ్రాండ్ కంపెనీ. సో ఇది నా మౌస్ ప్యాడ్, హోమ్ మేడ్ మౌస్ ప్యాడ్. సో ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ ఫిట్ చేసేస్తున్నాను. సో దీన్ని కూడా మీరు యూజర్స్ రిపోర్ట్లో పెట్టేయాలి సింపుల్గా. ఇప్పుడు మీరు నార్మల్గా మీరు కావాల్సినట్టు ఇలా సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా ఇప్పుడు యూస్ చేస్తున్నాను తెచ్చుకొని. సో ఇది నా కంప్యూటర్ సెటప్ చూపించినట్టు. యా, నాకేం మీకేం కావాలన్నా నా కంట్రోల్ ప్యానల్ కావచ్చు. కంట్రోల్, సో కంట్రోల్ ప్యానల్ ఇక్కడ వచ్చేసింది. మనం ఈ మౌస్తో నేను కంప్యూటర్ లాగా సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం కావాల్సిన అంటూ మొత్తం సెలెక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. సో ఇలా మనం కంప్యూటర్ని ఇంట్లో ల్యాప్టాప్తో తయారు చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇవ్వడం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. That's it, Brian? Yes.